Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆపరేషన్ టీడీపీ మంగళగిరితోనే మొదలైందా? వైసీపీ అధినేత వైఎస్ జగన్ టీడీపీలో ఆపరేషన్ ప్రారంభించినట్లే కనిపిస్తోంది. పార్టీ కీలక నేతలను టీడీపీకి దూరం చేసే ప్రక్రియ మొదలు పెట్టారు. తొలుత మంగళగిరిలో మెయిన్ వికెట్ ను పడగొట్టేశారు. వచ్చే ఎన్నికల్లోనూ నారా లోకేష్ ను ఓడించడమే జగన్ టాస్క్ గా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఒకవైపు కుప్పంపై ఫోకస్ పెడుతూనే మరోవైపు చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. తాజాగా టీడీపీ నుంచి గంజి చిరంజీవి పార్టీ నుంచి బయటికి రావడమే ఇందుకు కారణమని చెప్పక తప్పదు. కుప్పంలో స్థానిక సంస్థల నిధులతో విజయం సాధించేలా చేసి చంద్రబాబును అటువైపు పరుగులు తీయించారు. ఇప్పుడు నారా లోకేష్ వంతైంది. ఎప్పటి నుంచో మంగళగిరిపై జగన్ ఫోకస్ పెట్టారు. రాజధాని అమరావతికి దగ్గరగా ఉన్న నియోజకవర్గం కావడంతో ఆయన కళ్ళన్నీ దానిపై ఉన్నట్టు కనిపిస్తోంది. మంగళగిరి టౌన్లో 50,000 మంది వరకు పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. వీరు ఎటువైపు మొగ్గు చూపితే వారిదే విజయం అవుతుంది. తాడేపల్లి మండలంలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ. పద్మశాలిలను తమ వైపు తిప్పుకుంటే మరోసారి లోకేష్ ను సులువుగా ఓడించవచ్చునన్న వ్యూహంలో జగన్ ఉన్నారు. పద్మశాలి నేత చిల్లపల్లి మోహన్ రావుకు ఆప్కో చైర్మన్ పదవి జగన్ ఇచ్చారు. ఇక అదే సామాజిక వర్గానికి చెందిన మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇది అప్పట్లో ఎవరు ఊహించని కూడా లేదు. చేనేత సామాజిక వర్గానికి చెందిన మురుగుడు హనుమంతరావుకు పదవి ఇవ్వడంతో కొంత పద్మశాలిలను జగన్ తన వైపు తిప్పుకున్నారు. ఇక తాజాగా గంజి చిరంజీవి టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన ఏ పార్టీలో చేరతారన్నది సస్పెన్స్ అయినా చివరికి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారన్న టాక్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేయడం కష్టమే. ఆయన గత ఎన్నికల్లోనే తాను పోటీ చేయనని జగన్ కు నేరుగా చెప్పారు. చివరి నిమిషంలో ఆళ్ల మనసు మార్చుకుని బరిలోకి దిగారు. 2014 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి పైన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గంజి చిరంజీవి కేవలం 14 ఓట్లతోనే ఓటమి పాలయ్యారు. ఆయనను పార్టీలోకి తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఆళ్ల పోటీకి సుముఖత వ్యక్తం చేయకపోయినా గంజి చిరంజీవి వైసీపీకి బలమైన అభ్యర్థి అవుతారు. అందుకే గంజి చిరంజీవిని త్వరలోనే వైసీపీలో చేర్చుకుని ఆయనకు నామినేటెడ్ పోస్ట్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద జగన్ ఆపరేషన్ మంగళగిరిని ప్రారంభించినట్లే కనిపిస్తోంది.